Hello everyone, welcome to our channel Kanmuru Vlogs. So, ee roju video lo asalu babies vallu puttinappudu enta dark ga unna gaani manam oka 2 3 months lo vallani manchi shade loki teeskuravachandi. So, asalu aa color ela teeskuravali manam em em products use chesthe vallu manchi color loki vastaru అనేది నాకున్న నా 2 బేబీస్ ఎక్స్పీరియన్స్ని బట్టి నేను మీకు ఈరోజు వీడియోలో ఏమేమి ప్రోడక్ట్స్ మనం యూజ్ చేస్తే బేబీస్ త్వరగా కలర్ ఇంప్రూవ్ అవుతారనే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. డెఫినెట్గా ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేవి నేను చాలా రీసెర్చ్ చేసి నేను చాలా బాగా వాటిని యూస్ చేసిన తర్వాత మాత్రమే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఈ ప్రోడక్ట్స్ వలన మీ బేబీస్కి ఎలాంటి హామ్ ఉండదు, లేదంటే ఇచ్చింగ్ కానీ ర్యాషెస్ కానీ ఇలాంటివి ఏమీ రావన్నమాట. నేను మా ఇద్దరు బేబీస్ మీద చాలా టెస్ట్ చేసి ఇవి మంచివి అనిపించకే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది. ఎండ్ వరకు చూసి మీకు నచ్చిందో లేదో చెప్పేయండి. సో ఫస్ట్ వచ్చేసి అసలు ఎర్లీ మార్నింగ్ నుంచి మనం బేబీకి ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేద్దాం అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం బేబీకి మసాజ్ ఆయిల్ యూస్ చేస్తాం కదా, ఇదన్నమాట. నేను వచ్చేసి హిమాలయ మసాజ్ ఆయిల్. నేను దీని యొక్క ప్రైజ్ పిక్ వచ్చేసి సైడ్లో సెపరేట్గా యాడ్ చేస్తాను. సో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నేను ప్రైస్ కూడా యాడ్ చేస్తాను అనమాట. నేను ఫస్ట్ వచ్చేసి మామ్స్కో యూస్ చేస్తాను. సో మామ్స్కో ఏంటంటే అది ఎక్కువ ఫ్రాగ్రెన్స్ వస్తుంది. మనం బేబీస్కి యూజ్ చేసేది ఏదైనా సరే ఫ్రాగ్రెన్స్ ఫ్రీగా ఉండాలి. సో అందుకని నేను ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి వింటర్ కేర్ది. సో ఇప్పుడు వింటర్ కాబట్టి నేను వింటర్ కేర్ తీసుకున్నాను. లేదంటే మీరు మసాజ్ ఆయిల్ కోసం అసలు మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీరు నువ్వుల నూనె లేదంటే కొబ్బరి నూనె ఇలాంటివి కూడా యూజ్ చేయొచ్చండి. అది కానీ 1 మంత్ బిలోనే, 1 మంత్ ఆఫ్టర్ మాత్రం ఖచ్చితంగా మసాజ్ ఆయిల్ అనేది యూజ్ చేయాలి. అప్పుడు వాళ్ళకి మంచి రిలీఫ్ వస్తుందన్నమాట మనం దీంతో మసాజ్ చేసినప్పుడు. అసలు బేబీస్ ఫస్ట్ మనం కలర్ ఇంప్రూవ్మెంట్ వచ్చేది బాతింగ్లోనేనండి. సో మనం బాతింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేయించాలి. సో నేను మా పాపకి ఇద్దరికి ఎప్పుడైనా సరే చూసారు కదా ఇది పాల మీద మేగడం అనమాట. మనం పాలు కాచి మూత పెడితే దాని మీద మేగడ అనేది తయారవుతుంది కదండి. సో ఇదన్నమాట అది. సో ఈ పాల మీద మేగడ రాయడం వలన వాళ్ళ యొక్క కలర్ అనేది టెక్స్చర్ చాలా త్వరగా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా వాళ్ళ స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇందులో ఉన్న మేగడ వెన్న అనేది వాళ్ళ కాళ్ళలోకి మర్జ్ అయ్యి చర్మం అనేది బ్రేక్స్ రాకుండా, అదే చలికాలంలో పగిలిపోయినట్టు కాకుండా చాలా సాఫ్ట్గా చాలా హెల్దీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ డైలీ మేగడ అప్లై చేస్తాను. సో మేగడ అన్నమాట ఇది, చూసారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి బాతింగ్కి తీసుకెళ్లే ముందు శుభ్ర హెర్బల్ పౌడర్ అండి. అచ్చంగా నేను శుభ్ర హెర్బల్ యూజ్ చేయకుండా శుభ్ర హెర్బల్ ప్లస్ కొంచెం సున్నపిండి యాడ్ చేస్తాను. అచ్చంగా మనం పెసరపిండి యూజ్ చేస్తామంటే బేబీస్ కలర్ అనేది డార్క్ అయిపోతుంది. కొంచెం శనగపిండి కొంచెం సున్నపిండి యూజ్ చేస్తే వాళ్ళ కలర్ అనేది చాలా త్వరగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవి మిక్స్ చేసేటప్పుడు నేను ఈ మసాజ్ ఆయిల్ యాడ్ చేస్తాను అనమాట ఈ పౌడర్స్లోకి. సో చూసారు కదా ఇది ప్యాకెట్. నేను సైడ్లో పిక్ యాడ్ చేస్తాను, లైటింగ్ వలన ఏమో సరిగ్గా కనిపించట్లేదు. ఇది శుభ్ర హెర్బల్ పౌడర్. కొద్దిగా శనగపిండి కొద్దిగా సున్నపిండి తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని పచ్చిపాలు పోసుకుని కలిపేసుకుంటాను అనమాట నేను. సో అలా కలిపే వీడియో నెక్స్ట్ ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు బాతింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ బాతింగ్ చేసాక ఏం చేస్తాం మనం? ఫస్ట్ బాడీ లోషన్ రాస్తాం. హియర్ ఈజ్ మై బాడీ లోషన్, చూసారు కదా. ఇది కూడా నేను పిక్ అనేది సైడ్లో యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి అవీనో బేబీ ఓట్ మీల్ అనమాట. సో జనరల్గా ఏంటంటే ఓట్ మీల్ ప్రొడక్ట్స్ అనేవి బేబీస్కి చాలా మంచిది. వాళ్ళ చిన్న స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి మనం మంచి మంచి ప్రోడక్ట్స్ చాలా రీసెర్చ్ చేసుకోవాలి. పారాబెన్ ఫ్రీ ఉందా, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉందా, సల్ఫేట్ ఫ్రీ ఉందా, అంటే పిహెచ్ లెవెల్ ఎంత ఉంది, మనం ఇలాంటివన్నీ 1-2 సార్లు బాగా చెక్ చేసుకోవాలండి. సో నేను అలా బాగా చెక్ చేసి యూజ్ చేస్తాను అనమాట మా పాపలకి. ఏది యూజ్ చేస్తున్నా కానీ అది ఏదైనా సరే నేను ప్యాకెట్ వెనక తిప్పి మొత్తం చదివేసి అది పర్ఫెక్ట్ అనిపిస్తేనే యూజ్ చేస్తాను. అలాగే యూజ్ చేసే ముందు 1 వీక్ వరకు ఓన్లీ 1 హ్యాండ్కి మాత్రమే, ఎల్బో దగ్గర నుంచి హ్యాండ్ వరకు ప్రోడక్ట్ అనేది మనం టెస్ట్ చేసుకోవాలి మనకి సరిపోయిందా లేదా అనేది, ఐ మీన్ బేబీస్కి.
అలా కాకుండా మీరు కొన్న వెంటనే అది బాడీ మొత్తం అప్లై చేశారనుకోండి ఒక్కొక్కసారి అలర్జీస్ వస్తాయి. అందుకని హ్యాండ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక 1 వీక్ అప్లై చేసి చూడండి. అప్లై చేసి ఇది మన బేబీకి సెట్ అయింది బాగుంది అనిపిస్తేనే మనం మన బేబీస్కి ఏదైనా ఆఫర్ చేయాలి. సో ఈ యొక్క పాయింట్ మర్చిపోకండి. ఇదనే కాదు, సోప్స్ అనే కాదు, ఏదైనా సరే. సో సోప్ అంటే గుర్తొచ్చింది, మనం బాతింగ్ చేసేటప్పుడు సోప్ యూస్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను ఏ సోప్ యూస్ చేస్తానో కూడా మీకు చూపించేస్తాను. సో ఇదన్నమాట టెడ్డీ బార్ సోప్ అండి. సో ఈ సోప్ స్పెషల్గా మాకు చాలా ఫేవరెట్. మా పెద్ద పాప అప్పటి నుంచి వాడుతున్నాం. తనకు అంతకుముందు హిమాలయ, మమాయత్ కొంతమందికి పడుతుంది కానీ మా పాపకు సెట్ అవ్వలేదు. సో అందుకని మేము మమాయత్ పక్కకు పెట్టేసాం అనమాట టెడ్డీ బార్ సోప్. ఇది మా పెద్ద పాపకి చాలా కలర్ వచ్చిందని, చిన్న పాపకి యూజ్ చేసాం. తను కూడా 2 మంత్స్లోనే చాలా కలర్ చేంజ్ అయిందనమాట. మీకు పిక్స్ అనేవి నేను యాడ్ చేస్తూ ఉంటాను. సో కలర్ చేంజ్, కలర్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందనేది మీకు తెలిస్తేనే కదా బాగుంటుంది. సో దీని సోప్ వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది, వెన్న ముద్దలాగా ఉంటుంది అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 165 రూపీస్ అండి. నేను ప్రైస్ పిక్ అనేవి మీకు సైడ్లో యాడ్ చేస్తాను. ఈ సోప్ స్పెషల్గా నేను చాలా రికమెండ్ చేస్తాను ఎందుకంటే చాలా బాగుంటుంది. సో స్మెల్ కూడా మైల్డ్ స్మెల్ వస్తుంది, బేబీస్ దగ్గర మంచి అట్రాక్టివ్ స్మెల్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి షాంపూ చూపిస్తాను. షాంపూ అండి, ఇది కూడా హిమాలయనే. సో నేను అన్నీ హిమాలయ యూజ్ చేస్తున్నాను అని ఇదేదో కొలాబరేషన్ అనుకోకండి. జస్ట్ నేను మా బేబీకి ఏం యూజ్ చేశాను అనేది మాత్రమే ఇక్కడ షేర్ చేస్తున్నాను. హానెస్ట్ రివ్యూ అనమాట, ఎవరూ నాతో ఏమి చేయించట్లేదు. నేను ఏం యూజ్ చేస్తున్నానో అవి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి హిమాలయ షాంపూ, అలాగే హిమాలయ పౌడర్, ఓకేనా. ఇంకా హెయిర్ కోసం నేను జనరల్గా పారాషూట్ ఆయిలే యూజ్ చేస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే మనం ఏ ఆయిల్ స్టార్ట్ చేసినా చివరికి మనం పారాషూట్లోకే వస్తాం, ఎందుకంటే అది మనకి బాగా అలవాటు అయిపోయింది కాబట్టి. సో అందుకనే నేను పారాషూట్ మాత్రమే యూజ్ చేస్తాను, వేరేదేమి యూజ్ చేయను. చివరికి నేను అక్కడికే వచ్చి ఆగుతానని నాకు తెలుసు. ఇంకా ఫైనల్గా ఐటెక్స్ కాజల్ వాడతాను నేను బొట్టు పెట్టడానికి, కాటు పెట్టడానికి. అలాగే ఇది వచ్చేసి సిలాయి అంటారు, తెలుసు కదండి మీకు, చిన్నపిల్లలకి సగ్గు బియ్యంతో సిలాయి చేస్తారు కదా. సో నేను బొట్టు పెట్టడానికి అది యూజ్ చేస్తాను అనమాట. ఎందుకో దీని టెక్స్చర్ మాకు చాలా బాగా నచ్చుతుంది, అందుకని చెప్పేసి మేము ఇది పెడతాను. చాలా షైనింగ్గా అనిపిస్తుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇది అయిపోవచ్చింది, ఇది సార్ చేసేటప్పుడు నేను వీడియో షూట్ చేసి మీకు కూడా పోస్ట్ చేస్తాను. సో ఇదన్నమాట మా ఒక్క బేబీకి యూజ్ చేసే నేను ప్రొడక్ట్స్, పౌడర్, షాంపూ, బాడీ లోషన్ మాత్రం అవీనో యూజ్ చేస్తున్నాను, మసాజ్ ఆయిల్, సోప్, అలాగే సున్నపిండి. ముఖ్యంగా పాల మీద మీగడ, ఈ యొక్క మీగడ యూజ్ చేస్తే మీ బేబీస్ 1 మంత్ కూడా అవసరం లేదండి, 1 వీక్లోనే మంచి కలర్ వచ్చేస్తారు. సో మీగడ అనేది చాలా ఇంపార్టెంట్, బేబీస్కి చాలా కలర్ వస్తారు. సో నన్ను ట్రస్ట్ చేసి నేను చూపించే ప్రోడక్ట్స్ మీరు ఒక 1 మంత్ అవసరం లేదు, 1 వీక్, అట్లీస్ట్ 1 వీక్ వాడి చూడండి. మీరు జస్ట్ పాల మీద మీగడ 2 పూట్ల, మీకు దొరకకపోతే 1 పూట అయినా అప్లై చేసి చూడండి, చాలా అంటే చాలా కలర్ వస్తారు. నేను ప్యాకెట్ మిల్క్ అయితే యూజ్ చేయనండి, మేము పోయించుకుంటాం అనమాట. సో మేము పోయించుకుంటాం కాబట్టి మాకు మీగడ వస్తుంది. మీకు మీగడ కావాలనుకుంటే ఫుల్ ఫ్యాట్ ప్యాకెట్స్ ఉంటాయి అన్నమాట, మామూలుగా గోల్డ్ ప్యాకెట్స్ అలా కాకుండా ఉంటాయి. మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అని. అవి తెప్పించుకొని పాలు కాచి మీగడ రాయండి. బేబీస్ స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే వాళ్ళు చాలా కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతారు. సో నేను చూపించబోయే ప్రోడక్ట్స్ అనేవి బేబీస్కి ఎలాంటి హామ్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసి ట్రై చేయండి, మీ బేబీ స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో చూసారు కదండి ఇదైతే ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే
నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ మీకు చెప్పాను కాబట్టి అది డెఫినెట్గా మీ బేబీస్కి కూడా సెట్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డెఫినెట్గా లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ.